D3 న్యూస్ స్వాగతం. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ పోటీలో అనంతపురం జట్టు డాగురే జాకీ టీం ఘన విజయం సాధించింది. రన్నర్గా గుత్తి టీం నిలిచింది. ఈ మ్యాచ్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్పాన్సర్లు విన్నర్కు 25,000 రూపాయల చెక్ను ప్రైజ్ మనీని దేవా నరేష్ గారు అందించారు. రన్నర్కు లింగారెడ్డి అన్న రన్నర్ ప్రైజ్ మనీని 15,000 రూపాయలకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్రావు, జిల్లా ప్రెసిడెంట్ కె చంద్ర, జయచంద్ర మరియు స్వామి, రాజు కలర్ ల్యాబ్ మరియు జూమ్ కలర్ ల్యాబ్, జెమినీ కలర్ ల్యాబ్, ఆర్కే కలర్ ల్యాబ్, విఎల్ గూడ్స్ వారి యాజమాన్యం మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్ల వర్కింగ్ కమిటీ అజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాగూర్ ఫోటోగ్రఫీ క్రికెట్ అసోసియేషన్ టీమ్కి, ఈరోజు ప్రెసిడెంట్ చంద్ర గారికి, మొత్తం ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ టీమ్కి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లాంటి అవకాశానికి ఈ ఫోటోగ్రఫీ అసోసియేషన్లో కల్పించినందుకు అనంతపురం, అంటే మన ఆంధ్రలోనే ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఇంతవరకు కూడా ఇక్కడ ఏ డిస్టిక్లో కూడా జరగలేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి ఈ అసోసియేషన్ టీమ్కి అన్న నెల్లూరు నుంచి వచ్చిన శ్రీధర్ అన్నకు కూడా మేము నా నుంచి ఏమంటే అన్ని చోట్ల, అంటే ఇలా క్రికెట్ సంబంధించిన టోర్నమెంట్లను జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫోటోగ్రఫీలలో ఎంతో టెన్షన్స్తో కూడిన జీవితాలు కొన్ని, ఎందుకంటే నేను కూడా ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చినోనే, అంటే నాకు ఇప్పటి నుంచి కాదు మా ఫాదర్ కూడా ఫోటోగ్రఫీ జనరేషన్స్ నుంచే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఈ ఫీల్డ్ గురించి నాకు బాగా ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా బయట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిందంటే కనుక ఆ ఫంక్షన్లో మనము కెమెరా ఇట్లా చేతిలో పట్టుకున్న నుంచి స్మైల్ ప్లీజ్ అని అవుతూ ఉంటాం. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మన నోట్లోంచి వచ్చేదే ఫస్ట్ స్మైల్ ప్లీజ్ అంటాం. అంటే ఏ కార్యక్రమం అయినా పోను, ఎక్కడికైనా పోను, అట్లాంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మా వాళ్ళందరికీ కూడా నా వంతు సహాయంగా ఏవి ఏ రూపంలోనైనా కూడా నేను ముందరుంటానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ధన్యవాదాలు. సార్ నమస్తే, నా పేరు శ్రీధర్రావు దొంతి, నెల్లూరు నా స్వగ్రామం. నేను ఏపీ స్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. దర్దాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఈ డాగురే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్తో నాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎంతో కృషి చేసి, ఒక రిజిస్ట్రేషన్ అయితేనేమి, ఆఫీస్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన వనరులు అయితేనేమి, లోన్స్ని అయితే అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయిలో ఇంత బాగా క్రికెట్ పోటీలు నిర్వహించి ఈ కప్పు గెలుచుకోవటం డాగురే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో మన జయచంద్ర గారు ఎంతో వాళ్ళ యొక్క కృషి, అన్నల్లాంటి వాళ్ళ అన్నదండలతో ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తారని నా కోరిక. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాబోయే రోజుల్లో ఇదే వేదికగా ఇక్కడే చేయాలని జయచంద్ర గారిని కోరుతున్నాను. దానికి ఏం సహాయం కావాలన్నా, ఏ కృషి కావాలన్నా నా వంతుగా నేను చేస్తానని నాకు మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. డాగురే అసోసియేషన్ నుంచి మేము ఆడినాము, డాగురే అసోసియేషన్ నుంచి మేము ఆడినాము, సంతోషంగా 2018 నుంచి మా యూనిట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు రన్నర్ కప్ వచ్చింది. 2019లో మాకు రాలేదు. 2020లో కరోనా, 2021లో మాకు విన్నర్ కప్ మేము కూడా సాధించినాం. ఓకే, మా టీం ముఖ్య అనంతపురంలో ముఖ్యమైన టీము డాగురే అసోసియేషన్ నుంచి మేము ఇప్పుడు ప్లే చేసేది గేము. డాగురే అసోసియేషన్ నుంచి, డాగురే జాకీ టీం నుంచి నేను వైస్ కెప్టెన్ మాట్లాడుతున్నాను. ఈయన మా కెప్టెన్, మాకు చాలా సంతోషంగా ఉంది. ఏది మాట్లాడడం కూడా అర్థం కావట్లేదు. ఈ క్రికెట్ పద్ధతి ఇలా కొనసాగిస్తామని ఈ ఫోటోగ్రఫీలో ప్రతి సంవత్సరం ఇంకా రాబోయే యువతకు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మా సీనియర్ పెద్దలు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నాను. మా పిల్లల సపోర్ట్ ఇవాళ, మా క్యాప్టెన్, మా టీంలో వీడు ఆడకపోతే ఇవాళ చాలా ఇది జరిగేది. చాలా బాగా ఆడాడు, మంచి ప్లే ఇచ్చాడు. మా క్యాప్టెన్ గారు కూడా మంచి బౌలింగ్ చేసి చాలా చేయూతనిచ్చాడు మ్యాచ్కి. ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. పోయిన సంవత్సరం మేము విన్నర్స్, డీజే ఈసారి విన్నర్స్గా రావడం జరిగింది. ప్లస్ మేము ఈసారి రన్నర్స్గా రావడం జరిగింది సార్. గుత్తి జట్టు సార్, హార్ట్ఫుల్ సార్. ఇది ఒక స్పోర్టీగా తీసుకుంటున్నాము. మేము కూడా ఇలాగే అనుకుంటే మళ్ళీ బాగుండదు కాబట్టి నెక్స్ట్ టైం మేము కూడా విన్నర్స్గా రావాలని అనుకుంటున్నాము. ఈ అందరి సహకారం ఉంటే ఇట్లే మా ప్లేయర్స్ మరియు మా తోటి ఫ్రెండ్స్ అంతా కానీ ఇలాగే ఉంటే మేము ఇలాగే స్పోర్టీగా తీసుకొని మంచిగా ఆడాలని అనుకుంటున్నాం సార్. సార్ నా పేరు రాఘవ సార్, నేను గుత్తి కెప్టెన్.